హాయ్ దన్నాలండి. ఏంటండి అహోబలరావు అసెంబ్లీలో సెదుకోసిన మేకలా అరుగుతున్నాడా? అందుకని నోరు నొక్కేయమంటారా? నోరు నొక్కేసి ఎంతసేపును పట్టుకుంటామండి, చేయితీగానే మళ్ళీ అరుగుతాడండి. అందుకని ఓ పని చేస్తామండి, ఏకంగా పీక నొక్కేద్దామండి. మీ పేరు బయటికి రాకుండా చూసే పూసి నాది. అహోబలరావు చచ్చిపోయాడని పేపర్లో చదవంగానే మీరు ఇంకో చిన్న పేపర్ మీద 500,000 అంకేసి మీ ఆటోగ్రాఫ్ పెట్టి పంపిస్తండి. అదేనండి బాబు మీ సంతకం. ఉంటానండి, హాయ్. ఏమిటిది, నా పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళి వచ్చావు రూమ్ సర్దడానికి? ఇది నా రూమ్, నా రూమ్ సర్దడానికి నువ్వెవరివి? మర్యాదగా ఇంతకుముందు నా వస్తువులు ఎక్కడ అక్కడ పెట్టు. నీకే చెప్పేది. రము లేట్ అయింది లే. నిద్రపోతున్నావు కాబట్టి లేపుతున్నాను లే. బుజ్జి లే, బుజ్జి లే. చిట్టి నువ్వు లేమా? ఈరోజు చక్కగా నేనే స్నానం చేయిస్తాను. ఓకే, నేనే పసిపిల్లని కాదు, నా స్నానం నేనే చేయగలను. వెళ్ళు. సరే, మీ ఇష్ట ప్రకారమే చేయండి, కానీ స్కూల్కి వెళ్ళాలి, త్వరగా రెడీ అవ్వండి. ముందే చెప్పాను కదమ్మా, నా చేతి వంటకు అలవాటు పడ్డాళ్ళు ఇంకోటి చేస్తే తెలియరని మీరన్నారు కాదు? ఏమనుకోకుండా ఈ ఒక్క పొడకే తినండమ్మా. ఈ మొహం చాలా బాగుంది, ఈ రోజు వచ్చేసారు రోజు వాళ్ళే చేయమను. అక్క ఈరోజు టిఫిన్ చాలా బాగుంది రా. ఏం అక్కర్లేదు, టిఫిన్ ఇవాళ ఎవరు చేశారో నాకు బాగా తెలుసు, నేను కాలేజ్ క్యాంటీన్లోనే తింటాను. మొదలు పెడదా? రామాయణం రాసింది ఎవరు? రాము నువ్వు చెప్పు. రామానంద సాగర్. టీవీ సీరియల్ తీసింది రామానంద సాగర్, కానీ రామాయణం రాసింది వాల్మీకి. చిట్టి ఇప్పుడు నిన్ను ఒక లెక్క అడుగుతాను చెప్పు. నీ దగ్గర 6 చాక్లెట్లు ఉన్నాయనుకో. నా దగ్గర లేవు. ఆహా, ఉన్నాయనుకో. లేకుండా ఉన్నాయని ఎలా అనుకోను? కాదమ్మా, లెక్క కోసం ఉన్నాయనే అనుకో. అందులో నాకు 3 ఇస్తే ఇంకెన్ని ఉంటాయి? 6 ఉంటాయి. ఎలా నీకు అసలు ఏమనుకో? గుడ్ జాబ్. సరిగ్గా నేనే చిన్నప్పుడు ఇదే పని చేశాను. ఇటువంటి జోక్స్ అంటే నాకు చాలా ఇష్టం, అవి పిల్లల చురుకుదనాన్ని తెలియజేస్తాయి. ఈ పని చేసింది ఎవరు? ఈ పని చేసిన వాళ్ళకి 1 చాక్లెట్, ఎవరు చేశారో చెప్పిన వాళ్ళకి 2 చాక్లెట్స్. నేను చెప్తాను. చెప్పు. రాము. చిట్టి. ఐడియా చెప్పింది రాము, అక్షరాలు రాసింది నేను. ఓహో, నువ్వు చాక్లెట్ తీసుకో.
సినిమాలు చూస్తే భయపడతారు. కట్టి, మేము ఏం సినిమాలు చూడాలో మాకు తెలుసు. మమ్మల్ని విసిగించుకున్నాను, వెళ్ళు. కాక భయం వస్తుంది, వేరే కసెట్ పెట్టమన్నావా? నీకు భయం అయితే వెళ్ళి పడుకో, మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు.
దాదా దాదా, కాలేజీ నుంచి ఎప్పుడైనా రావడం? ఇప్పుడు రావడం ఏమిటండి? సాయంత్రం నుంచి ఇక్కడే ఉందిగా. మరి చేతిలో పుస్తకాలు ఏమిటి? లెసన్స్ చెప్పమండి, బుక్స్ తెమ్మని నేనే పంపాను. థ్యాంక్ యూ టీచర్, బ్రతికించారు నా తర. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావమ్మా? ఫస్ట్ సినిమాకి వెళ్ళాను, ఆటోలు దొరక అలసిపోయింది. చూడు, వయసు వచ్చిన ఆడపిల్లలు ఇలా రాత్రిపూట వెళ్ళడం మంచిది కాదు. ఇంకెప్పుడు అలా వెళ్ళకు. బట్టలు మర్చుకుందా, కొంచెద్దు. మంచి కథలు చెప్తానందు, ఇష్టం ఉండేవాళ్ళు రావచ్చు. అన్నీ వెళ్తామా? అలా అక్క చాలా బాగుందండి. ఇప్పుడు నేను చెప్పనా? చెప్పు. రాముడు, సీత, లక్ష్మణుడు సిటీ బస్ ఎక్కారు. రాముడు, లక్ష్మణుడు టికెట్లు కొన్నారు. సీత పొందలేదు. ఎందుకు? సీత గుడి రాముడు ఎక్కడ ఉంటాడు? కాదు ఆంటీ, నువ్వు చెప్పు. ఎందుకబ్బా? బహుశా చిల్లర్లేదేమో. అది కూడా కాదు. అబ్బా చెప్పు. ఓడిపోయినట్టేనా? చెప్పేస్తానా. ఎందుకు కొనలేదంటే సీతకి బస్ పాస్ ఉంది. ఆంటీ, రేపు అందరం కలిసి సరదాగా ప్రోగ్రెస్ బయటకు వెళ్దాం. ఓకే. అంటే మన రోజులు పిలిచావచ్చు కదా. రోజు ఎలా కుదురుతుందమ్మా, చదువుకోవాలి కదా. అంటే పోనీ, ఎన్ని రోజుకి ఒకసారి వద్దామా? ఇంక చాలు రాము, కాసేపు కూర్చుందాం. అంటే మాకు మ్యూజిక్ నేర్పించవా? మ్యూజిక్ అంటే పాఠం అనుకో నేర్పించడానికి. తెలిసినట్టు నీకు తెలిసినట్టు. ఆగండి, ఒట్టుకోకండి. మ్యూజిక్ కూడా ఒక విధంగా పాఠం లాంటిది. తెలుగులో ఆలు, ఇంగ్లీష్లో ఏబిసిడీలు ఉన్నట్టే సంగీతంలో సరిగమలుంటాయి. చూడండి.